తిరిగి వార్తలకు స్వాగతం. కీళ్లవాతం వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని రుమటాయిడ్ నిపుణులు డాక్టర్ విజయమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కీళ్ల వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో హాస్పిటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ కీళ్ల వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో హాస్పిటల్లో ఆర్థో విభాగానికి చెందిన వైద్యులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కీళ్ల వ్యాధులను నివారించే అంశాలను వారు వివరించారు. ఈ సందర్భంగా కీళ్ల వ్యాధి నిపుణులు డాక్టర్ మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో 10% మంది కీళ్ల వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచ కీళ్ల వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కీళ్ల వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే నివారణ చర్యలు సులభమన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ మీరావలి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఒకతనొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కుదర్చడం. సో ఈ రోజు జరిగినటువంటి ఒకతనలో ఈ కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసుకున్నటువంటి పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 20 మంది పేషెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు టెల్ ద సొసైటీ దట్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ సాధారణంగా నడవగలుగుతారు అనేది ఈ అవగాహన ప్రజల్లో తీసుకురావడం కోసం ఈ అపోలో యాజమాన్యం ఇవాళ వాకథాన్ నిర్వహించడం జరిగింది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబాలకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆర్థిక సాయాన్ని అందించింది. ఖైదీల పిల్లలు చదువుకునేందుకు అన్ని విధాలా తాము సహాయపడతామని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిర్వాహకులు కృష్ణారెడ్డి తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఖైదీల కుటుంబాలకు 7వ నెల పెన్షన్లో భాగంగా 10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల ఖైదీల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి నెల జిల్లా ఖైదీ పిల్లలకి కుటుంబాలకి 500 లెక్కన 20 మంది ప్రతి నెల ఇస్తున్నాము. ఇది 7వ నెల. ప్రతి విషయంలో కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ముందొచ్చి చేస్తున్న దానికి ఈ ఖైదీ పిల్లలకు కూడా ఇవ్వాలనుకుని ప్రతి నెల క్రమం తప్పకుండా 7వ నెల ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు జరపబడింది. రేపు 15వ తారీఖు మా హెల్పింగ్ హ్యాండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ 6వ వార్షికోత్సవం స్వర్ణవేదికలో జరుగుతుంది. ఆ సమయంలో కూడా ఇంకా ఈ పిల్లలకి వీళ్ళు చదువుకునేదానికి ఇవన్నీ కూడా ఏదైనా కొన్ని చేయాలనే తలంపుతో మేము ఉన్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ధనలక్ష్మీపురంలో వెనకడుగు కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లురెడ్డి తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధి వెనకడుగు వేస్తుందనే సూచనగా ఈ వెనకడుగు కార్యక్రమాన్ని చేపట్టామని, జగన్ చేస్తున్న దీక్షలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. స్థానిక ధనలక్ష్మీపురంలో వెనకడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పరిపాలనలో రాష్ట్రం వెనకడుగు వేస్తోందని, ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, పార్లపల్లి వీరరాఘవరెడ్డి, తాండ్ర సురేష్, బొబ్బల శ్రీనివాస యాదవ్, తాటి వెంకటేశ్వరరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం వెనకడిగిపోయింది, దానికి అర్థం రాష్ట్రం వెనకడిపోయింది. చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం వెనకడుగులో పోతుందని వారికి ఆలోచన కల్పించే విధానంగా ఉన్న కార్యక్రమం ఇది. మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజలందరూ మేల్కోవాలి. దయచేసి, చీకట్లోకి వెళ్ళిపోతున్నాం మనం, చాలా అంధకారంలో మునిగిపోతున్నాం. దయచేసి ఇప్పుడైనా మేల్కొని ఇదిగో ఈ జగనన్న చేసే ఈ ప్రయత్నానికి, చిన్న ప్రయత్నానికి మద్దతు ప్రకటించి అందరూ దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులో రక్తదాన కార్యక్రమం జరిగింది. జిల్లా జనసేన నాయకుడు టోనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రక్తదానం చేశారు. డెంగ్యూ జ్వరంతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో రక్త నిల్వల కొరత ఏర్పడింది. రక్తంలో ప్లేట్లెట్ శాతం తగ్గడంతో డెంగ్యూ వ్యాధికి లోనవుతున్నారు. దీనిని నివారించడానికి నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన కార్యక్రమం జరిగింది. స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని టోనీ విజ్ఞప్తి చేశారు. దయచేసి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ, కాలేజ్ యాజమాన్యం కలిసి ఒక ఉద్యమంగా తీసుకువెళ్లి ఈ డిసెంబర్ జనవరి లాగా ఈ డెంగ్యూ వ్యాధితో అనేకులు బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మేము చెప్పదనేది ఏంటంటే, మన చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకుంటే ఈ దోమలు అనేది మన వైపుకి కూడా రావు. దయచేసి తెలియని వారికి మోటివేషన్ చేసి, మోటివేషన్ వల్ల కొంతవరకైనా ఈ డెంగ్యూ వ్యాధి నుంచి మనము వారికి కొంతవన్నా మనం మేలు చేయడం జరుగుతూ ఉంది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తే సహించమని ఏపీ ఎంఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు పేరుబోగు వెంకటేశ్వరరావు మాదిగ చెప్పారు. గాంధీ బొమ్మ వద్ద వారు ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర పర్యటనలో భాగంగా నెల్లూరుకు వచ్చిన ఏపీ ఎంఆర్పీ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీలకు న్యాయం జరగలేదని, ఎస్సీ వర్గీకరణ వలనే ఎస్సీ దళితులకు న్యాయం జరుగుతోందని అన్నారు. ఎంఆర్పీ ఇచ్చిన మద్దతు కారణంగానే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ నాయకులు ఎస్సీలను మరచారని విమర్శించారు. ఈ నెల 20 నుండి చైతన్య యాత్రలు చేపడుతున్నామని, అన్ని జిల్లాలలోని ప్రజలందరినీ ఐక్యవేదికపైకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ఎంఆర్పీ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన 68 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ సంక్షేమ రంగాల్లో 15% బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లని కేవలం ఒక మాల కులస్తులే తన్నుకుపోవడం వల్ల అన్ని రంగాల్లో మేము తీరని నష్టానికి వెనుకబడటానికి కారణమయ్యాం. అసెంబ్లీలో 3 సార్లు ఏకగ్రీవ తీర్మానం జరిగింది, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే ఈ దేశ ప్రధాని మోదీని ఒప్పించి ఎస్సీ వర్గీకరణకు ఈ శీతాకాల పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టించేలా కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. డిసెంబర్ 10 చలో విజయవాడ చంద్రబాబు కార్యాలయాన్ని ముట్టడించి తీరతామని కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా దేశాయిశెట్టి హనుమంతరావుని ఆ పార్టీకి చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు సన్మానించారు. కార్యకర్తల సహాయ సహకారాలను తాను మరవబోనని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా దేశాయిశెట్టి హనుమంతరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు పార్టీకి చెందిన నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో ముస్లిం మైనార్టీ మరియు లీగల్ సెల్ నాయకులు శాలివా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కార్యకర్తల సహకారం మరవలేనన్నారు. తాను రాష్ట్ర స్థాయిలో పదవి అలంకరించడానికి కృషి చేసిన కార్యకర్తల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. లీగల్ సెల్ నాయకులు నన్నేసాహెబ్ మాట్లాడుతూ, పార్టీలో లాయర్ల సంక్షేమం కోరుతూ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన హనుమంతరావు సేవలను మరవలేమన్నారు. ఆయన బాటలో తాము కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాజా మొహిద్దీన్, సయ్యద్ సుభాన్, షబ్బీర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంది. నెల్లూరు నగరవాసులు ఈ ప్రదర్శనకు విచ్చేసి హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన నెల్లూరు నగరవాసులను ఆకట్టుకుంటోంది. ప్రదర్శనలో ఉంచిన వెంకటగిరి, గద్వాల్, మంగళగిరి, గుంటూరు, చీరాల, పోచంపల్లి చీరలు మహిళలను ఆకర్షిస్తున్నాయి. హస్తకళలకు సంబంధించిన కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, రోజ్వుడ్, కొయ్యబొమ్మలతో పాటు వెండి, ముత్యాల ఆభరణాలు, స్ఫటిక రుద్రాక్షమాలలు, నార, పీచు వస్తువులు అతి తక్కువ ధరలో దొరుకుతున్నాయి. దీంతో నగరవాసులు ప్రదర్శనలో ఉంచిన వస్తువులను ఆసక్తిగా కొంటున్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో నిర్వాహకులు వెంకటరమణ యాక్ట్ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రదర్శనను వినియోగించుకోవాలని కోరారు. అక్కడ కొండపల్లి బొమ్మలు, నర్సపూర్ లేస్, పోచంపల్లి ఐటమ్స్, టాయ్ సిటీస్, పోసలు, అన్ని నెక్లెస్లు అన్ని దొరుకుతున్నాయి. ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. టీటీడీ కళ్యాణ మండపంలో ఇక్కడ అన్ని అవైలబుల్గా జరుగుతున్నాయి. ఇక్కడ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఓపెన్ చేశారు. ఇక్కడ నెల్లూరు ఈ అవకాశం నెల్లూరు ప్రజలు ఉపయోగించుకోవడం మేము కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని సమాచార హక్కు ప్రచార సాధనా సమితి జాతీయ కన్వీనర్ చెవుల యుగంధర్ కోరారు. దేశంలో సమాచార హక్కు చట్టం అమలై 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమితి నిర్వాహకులు విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశంలో సమాచార హక్కు చట్టం అమలు ప్రారంభమయ్యి 10 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు ప్రచార సాధన సమితి నిర్వాహకులు విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో సమితి జాతీయ కన్వీనర్ చెవుల యుగంధర్, అధ్యక్షులు మారుతి కుమార్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు రావూరి రమేష్, ట్రెజరర్ గుర్రం ప్రసాద్, జాతీయ సంయుక్త కార్యదర్శి ఆర్కాట్ శ్రీనివాసులు, సమితి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ ఎస్ మౌలీ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు కమతం గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రావూరి రమేష్ రూపొందించిన సమాచార హక్కు చట్టం అవగాహన పుస్తకాలను వారు ఆవిష్కరించారు. అనంతరం జాతీయ కన్వీనర్ చెవుల యుగంధర్ మాట్లాడారు. దేశంలో సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంతో పోలిస్తే నేడు చట్టం సరిగా అమలు కావడం లేదని ఆవేదన చెందారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలలో జిల్లాల్లో సమాచార హక్కు చట్టం కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఓసారి సమీక్షలు నిర్వహించాలని అధికారులను కోరారు. ప్రభుత్వం చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార కమిషనర్లు జిల్లాల్లో పర్యటించాలని కోరారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సమాచార హక్కు ప్రచార సాధన సమితి ద్వారా తాము సదస్సులు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడి 2005లో ఏర్పడింది. ఈ 10 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు సమాజ సేవ కోసం ఎన్నో పలు విధాల కార్యక్రమాలు చేపట్టేదానికి అనుకుంటున్నాము. దానిలో భాగంగా ప్రతి గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి, గ్రామ నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేయటం మరియు వారికి కావలసిన బుక్లెట్స్ అందజేయటం మా ప్రధాన కర్తవ్యంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.